చాలా ఆర్గనైజ్డ్ గా చాలా కష్టపడి చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మసారి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్ లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్ లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్ లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చాలా ఆర్గనైజ్డ్ గా చాలా కష్టపడి చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మన పద్మసారి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 మంత్స్ లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్ లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్ లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణ కారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.